నేను సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా, ఈ వీడియోలో వచ్చేసి కుచేలుని నోము గురించి చూద్దామండి. ఎలా నోముకోవాలో, కుచేలుని నోము కోసం అండి మనకు కర్చిప్స్ కావాలి, లేకపోతే చిన్న వైట్ టవల్స్ దొరికినా సరే, మొత్తం వైట్ ప్లెయిన్ వైట్ దొరికితే ఇంకా మంచిది. చూడండి మీకు ఎలా దొరికితే అలా అయితే కర్చిప్స్ కానీ చిన్న టవల్స్ కానీ తెచ్చుకోండి, 13 కావాలి. అలాగే అటుకులు కావాలి కొన్ని, మనకు 13లో పట్టడానికి ఒక 1/2 కేజీ అటుకులు అన్న పడతాయి. అలాగే కృష్ణుడివి రూపులు కానీ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏమైనా ఒక చిన్నవి తెచ్చుకోండి. ఒక ఫోటో అనే విగ్రహం ఉన్న ఉంటే మనం ఎందులో అయితే అవన్నీ పెట్టుకుంటామో ఆ ట్రేలో పెట్టేసి ఇవన్నీ పెట్టుకోవచ్చు. మీరు ఎలా వీలైతే అలా తెచ్చుకోండి. ఎలా చేసుకోవాలో చూడండి. ఇలా మనం కర్చిప్ తీసుకొని దాంట్లో కొన్ని అటుకులు వేసి దాంట్లో నేను కృష్ణుడిది రూపు పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని చక్కగా వాటిని ముడి వేసుకోవాలి. ఇలా అన్ని దగ్గరికి అటు రెండు కొనాలు పట్టుకొని చక్కగా ఇట్లా మూటలాగా చేసుకోవాలి వాటిని. చూస్తున్నారు కదా, రెండు కొనాలు పట్టుకొని ముడులు వేసేసుకోవాలి. ఇలా అన్ని ఇలా 13 మనము చిన్న చిన్న మూటల్లాగా తయారు చేసుకోవాలి. కుచేలుడు అటుకులు తీసుకొస్తారు కదా కృష్ణుడి కోసం, అందుకోసం అని చెప్పి ఇలా మూటల్లా కట్టుకొని మనము నోముకోవాలి. ఒక గౌరవం అని పెట్టి నోముకోవాలి. ఇలా ఒక తాంబలంలో కానీ ఇందులోనన్నా పెట్టేసుకొని ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే, ఒకవేళ రూపులు దొరకకపోతే అలా పెట్టుకోండి, పెట్టుకొని నోముకోండి. చూసారుగా, ఇదే కుచేలుని నోము. నచ్చితే తప్పకుండా నోముకోవడానికి ప్రయత్నించండి.